తెలంగాణలో కేంద్ర రాష్ట్ర అధికార పార్టీలైన బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు బహాబాహి తలుపుతున్నాయి ఒకరినొకరు టార్గెట్ చేసుకుని పరస్పర నిరసనలతో యుద్ద వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి నిన్న నిజామాబాద్లో ఎంపీ అరవిందును నేడు మహబూబాబాద్లో ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ కార్యకర్తలు టార్గెట్ చేశారు వీళ్ళిద్దరూ బీజేపీ నేతలు ఒకరి ఎంపీ కాగా ఇంకొకరు ఆ పార్టీ ఎమ్మెల్యేనే వీళ్లను టీఆర్ఎస్ కార్యకర్తలు టార్గెట్ చేసి నిరసన సెగపెట్టారు వీళ్ల పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వ స్థాయి సమస్యలను బూచిగా చూపి రాష్ట్రంలో బీజేపీ నేతలను ఎక్కడక్కడ నిలదీయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది తొలుత బీజేపీ నేతలే టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి పదే పదే విమర్శలతో ఇరుకున పెట్టారు ఇప్పుడు ఇది ఉల్టా అయ్యింది బీజేపీ నేతలను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలను ఎత్తి చూపుతూ బీజేపీ నేతలకు నిరసన సగ మొన్న నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు పత్తి కొనుగోలు కేంద్రం కోసం పత్తి రైతులతో కలిసి టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు ఇవాళ మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర వస్తున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఉక్కు కర్మారం గురించి ఆందోళన నిర్వహించారు దీంతో విషయం తెలుసుకున్న ఈటల రాజ రాజేందర్ తన కార్యక్రమాన్ని రెండు గంటల పాటు వాయిదా వేసుకున్నారు ఈ లోపు ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు ఇదిలా ఉండగా నేడు ఖమ్మంలోని బీజేపీ కార్యకర్తలు మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకున్నారు గతంలో పలు చోట్ల మంత్రి కేటీఆర్ కాన్వాయిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఇలా కొంతకాలంగా రెండు పార్టీల కార్యకర్తలు పరస్పర నిరసనలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు